ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో దాదాపు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో పలు కాలనీలందు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు దానిలో భాగంగా సరస్వతీ నగర్ కాలనీయందు దాదాపు తొంభై పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు సరస్వతీ నగర్ నందు దాదాపు ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల వ్యయంతో బాక్స్ డ్రాన్స్ పనులకు శ్రీరామ్ నగర్ కాలనీ నందు ముప్పై మూడు పాయింట్ సున్నా సున్నా లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు జడ్జెస్ కాలనీ నందు యాభై ఆరు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు పనులకు త్యాగరాయ కాలనీ నందు అరవై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు ప్రగతి నగర్ నందు నలభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులకు పవన్గిరి కాలనీ నందు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గ పరిధిలో ఎన్నో పండ్ ఎన్నో ఏండ్ల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ మరియు యూఎల్సి సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది తెలిపారు రాబోయే రోజుల్లో నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయడం జరుగుతుందని తెలిపారు మా ఈరోజు ఎమ్మెల్యే గారు శంకుస్థాపనకు వచ్చిండ్రు శంకుస్థాపన చేసిపోయినరు మాకు ఇంకా కొన్ని రోడ్లు మరియు బొమ్మల గుడి రోడ్డు త్రీ ఫేస్ కరెంటు ఆ కరెంటు స్తంభాల గురించి మాకు చాలా ప్రాబ్లం ఉంది మాకు ఆ రోడ్డు ఎంత త్వరలో పరిష్కారం చేస్తే మాకు అంత మంచిదని ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి విన్నవించుకుంటున్నాం కాలనీ తరఫున ఈరోజు కాలనీకి వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కార్పొరేటర్ గారికి ఎక్స్ కార్పొరేటర్ గారికి మా కమిటీ తరఫున మా కాలనీ తరఫున కృతజ్ఞతలు ఈరోజు వచ్చి మా కమిటీలు మా కాలనీకి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పాల రోడ్లు శంకుస్థాపన చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి మాజీ కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కాలనీ కమిటీ తరఫున అందరి తరఫున మరియు అలాగే ఇంకొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి వాటిని కూడా సమస్యలను పరిష్కరించాలని మా మహిళల తరఫున మా కమిటీ తరఫున మా కాలనీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాము సో ముత్యాలు ప్రగతి నగర్ ఫేజ్ వన్ కాలనీ ట్రెజరర్ నేను ఈరోజు మా కాలనీకి గౌరవ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మరియు మాజీ కార్పొరేటర్ గారు ముగ్గురు ఇచ్చేసి పదిహేను పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది వారందరికీ కూడా మా కాలనీ కమిటీ పక్షాన మరియు కాలనీ సంస్థ జనుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా కాలనీ ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది ముఖ్యంగా బొమ్మల గుడి నుంచి బచపన్ స్కూలు నుండి వచ్చేటటువంటి మట్టి రోడ్డు అనేక రకాలుగా ఇబ్బంది అవుతూ ఉంది ఆ మట్టి రోడ్డు ఉన్నటువంటి గుంతల కారణంగా మా కాలనీ కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి బండ్లు పాడవుతూ ఉన్నాయి అనేక ప్రమాదాలు చోటు చేసుకొని అన్నందరూ కూడా ఇబ్బందుల పాలు కావడం జరుగుతూ ఉంది కావున ఈ విషయాన్ని ప్రముఖులందరూ గ్రహించి వెంటనే ఆ రోడ్లు ఉన్నటువంటి కరెంటు స్తంభాలను పక్కకు జరిపి వెంటనే ఆ నోడు నిర్మాణం పూర్తి చేసినట్లయితే అటు సాయి మన సాయిబాబా టెంపుల్ నుంచి కుంటూరు రోడ్డు వరకు ఆ రోడ్డు క్లియర్గా ఉంటుంది మా అందరికి కూడా వారు మేలు చేసిన వాళ్ళు అవుతారు కనీసం ఈ అంశాన్ని గుర్తించాలి అదేవిధంగా కాలనీలో ఇంటర్నల్ సమస్యలుగా కొన్ని సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి ఇంకా కొంత డ్రైనేజ్ డ్రైనేజీ పనులు ఇంకా కావాల్సి ఉంది కొన్ని రోడ్లలో మాకు ఇంకా త్రీ ఫేస్ లైన్ లేదు కనుక ఈ విషయాలన్నీ గమనించి గౌరవ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మాజీ కార్పొరేటర్ అందరూ కూడా మాకు అందరికీ సహకరించి మా కాలనీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని వారిని పేరు పేరున మా కాలనీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈ గొర్రెదొడ్డ సమస్య పెద్ద సమస్యగా మారింది ఇక్కడ గొర్రెదొడ్డు ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు గొర్రెదొడ్డు వల్ల వ్యాధులు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ అనేక వ్యాధులు వస్తున్నాయి ఈ సమస్యను ఐదారేళ్ళ సంధి ఇదే సమస్య సమస్యగానే మిగిలిపోతుంది ఈ సమస్యను ఎప్పుడైనా నేను తీస్తే కాలనీ చాలా పురోగభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం ఈ సమస్య గురించి కాకుండా ఎవరైనా ముందుకొచ్చి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కానీ డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే కాలనీ మంచిగా అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము నాలుగు రోజులు బతుంది ఈ సంస్కరించి మేము ఆనందం కోరుతున్నాము ఈరోజు మా కాలనీలో ప్రగతి నగర్ ఫేస్ వన్ కాలనీలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు అందరికీ కృతజ్ఞతలు అండి అలాగే మా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి అవన్నీ తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం మా మహిళలందరి కమిటీ కాలనీ అందరి తరపున